గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిను భద్రపల్లిక సంతకం పెట్టాను, దాని మెమోరాండం దొరికింది, నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించాడు. గర్జించక నాలుగైదు రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మొన్న గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది, మీరు చూసిండు బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం, ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా, మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చలో నల్లగొండ నేను పిలిపించిన. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 అయినా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను, కొట్లాడదాం. చెలో నల్గొండ ఇయ్యంగనిగే పిక్క పిక్క సత్తుడు, ఇజ్జతమానం పోతుంది రా బాయ్, కేసీఆర్ బొబ్బెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టిండు. ఆ తీర్మానం కూడా చక్కగా లేదు, వాళ్ళ తెలివి సల్లారా. సాగునీళ్లు తాగునీళ్ళు అని పెట్టినరు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా, అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు.